సరే, ఈ సందర్భంలో కొన్ని వారాల్లో మనం చూసినాము క్రైస్తవ్యం ఈ విధంగా ఉండాలా, క్రైస్తవులు వీటిలో ఎలా ఈ విధంగా ఉండాలన్న విషయాల్ని ఒక 7 పాయింట్లు నేను చెప్పినాను, రాపిచ్చినాను. దాంట్లో మొదటిది ఇందాక చూసేసినాం అప్పుడే, క్రైస్తవ్యం క్రైస్తవులు అనుసరించేటువంటి కొన్ని పద్ధతుల్ని వాక్యానుసారంగా మనం కొంచెం పరిచయం చేసుకున్నాం. మొదటిది క్రైస్తవ నిరీక్షణ, క్రిస్టియన్ హోప్. క్రైస్తవుడు లోకములో నిరీక్షణ లేకుండా జీవించరాదు. రెండవది క్రైస్తవ సహవాసం, క్రిస్టియన్ ఫెలోషిప్. లోకములో అనేక రకాలైనటువంటి సహవాసాలు ఉన్నాయి. క్రైస్తవుని యొక్క సహవాసం ధన్యమైనది, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటిది. మూడవది క్రైస్తవ పెరుగుదల, అంటే క్రైస్తవుని పెరుగుదల, క్రిస్టియన్ గ్రోత్ అని. గ్రోత్ అంటే ఎదుగుదల, పెరుగుట, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇక నాలుగవది క్రైస్తవ కుటుంబ జీవితం, క్రిస్టియన్ ఫ్యామిలీ లైఫ్. భూమిపైన ఉన్న కుటుంబాలన్నిటికంటే కూడా క్రైస్తవ కుటుంబం ఆశీర్వదించబడినటువంటిది కదా. క్రీస్తు ద్వారా, తండ్రైన దేవుని ద్వారా ఆశీర్వాదించబడినటువంటి కుటుంబముగా మనం ఉండాలి, బ్లెస్సింగ్ హోమ్ అని. నెక్స్ట్ ఐదవది క్రైస్తవుడు లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా శారీరకంగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుండే విషయాల్ని కలిగి ఉండాల. అంటే క్రైస్తవుడు ఆరోగ్యంగా ఉండాల. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ద క్రిస్టియన్ అండ్ హిజ్ ఫిజికల్ హెల్త్ కదా, దీన్ని మనం కాపాడుకోవాలి. అనేక రకాల లోకములో దురలవాట్లకు లోబడి దేహాన్ని మనం పాడు చేసుకోకూడదు. ఆ విధంగా మనము తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శారీరకంగా ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం. మన దేహం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ దేహం దేవునికి ఆలయం, కాబట్టి మనం ఈ ఆలయాన్ని మనం కాపాడుకోవాలి, పాడు చేయకూడదు అని. ఆరవది క్రైస్తవ కార్మికుడు, అంటే ద ఎంప్లాయీ ఆఫ్ క్రిస్టియన్, క్రిస్టియన్ ఎంప్లాయీ. క్రైస్తవుడు ఒక మంచి పనివాడుగా ఉండాల, సోమరిగా ఉండరాదు. లేఖనాలు చెప్తాయి కష్టపడి సంపాదించుకొని, సంపాదించుకొని ఉన్నదాన్ని తిన్నప్పుడు అది ఆశీర్వాదం. ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు జీవించాలని చెప్పిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఆఖరిది కదా ఇంకొకటి, క్రైస్తవుని హింసలు లేదా శోధనలు. కావాలని శోధనకు గురి కావడం కాదు కదా. ఈ యాత్రలో, ఈ క్రైస్తవ జీవితంలో, మన ఈ పోరాటములో మనకి హింసలు కలగొచ్చును, శోధనలు కలగొచ్చును, కష్టాలు కలగొచ్చును. ఇలాంటివి ఏవి మనము కలిగి ఉన్నా వాటిని కదా ఎదుర్కోవాలి, వాటిని ఫేస్ చేయాలి. వాటి ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలి. హింసలు ప్రతి ఒక్కరికి వస్తాయి, హింసలు లేకుండా క్రైస్తవం కొనసాగదు. ఆశీర్వదించే దేవుడు హింసలు పొందినా దాన్ని మనము ఫేస్ చేయడానికి తగినటువంటి యొక్క శక్తిని కూడా ఇస్తాడు. దాని కొరకు మనం ప్రార్థన కూడా చేయాల్సి ఉంటుంది. ఈ 7 విషయాల్లో ఇందాక ఒకటి చూసినాం, 7 చెప్పుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు అవసరాన్ని బట్టి ఏది కావాలో అది కొంచెం చూసుకుందాం. 7 మనకి ఇప్పుడు అవసరాన్ని బట్టి ఏది కావాలో అది ధ్యానం. మొత్తానికి 7 ముగిస్తాము ఈరోజు, అది 7 కాదు, అవసరాన్ని బట్టి దాన్ని అప్పుడప్పుడు ఆ విషయాలను నేర్చుకుందాం. మనం నేర్చుకోవాలా మంచి విషయాలని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలా. ఈ సందర్భంలో క్రైస్తవుడు ఈ విధంగా వీటిని పాటిస్తే దేవుని ఆశీర్వాదాలతో పాటు
శారీరకంగా కూడా ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని మనము గడపవచ్చు. దేవునికి అదే కావాలా కదా? క్రైస్తవులు నిరీక్షణ కలిగి ఉండాలా? క్రైస్తవులు క్రీస్తుతోటి సహవాసాన్ని కలిగి ఉండాలా? క్రైస్తవులు గ్రోత్ ఇంప్రూవ్మెంట్ స్పిరిచువల్గా అభివృద్ధి చెందాలా? క్రైస్తవుడు తన కుటుంబాన్ని హద్దులో పెట్టుకోవాలి. క్రైస్తవులు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి లోకంలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. క్రైస్తవులు సోమరులుగా ఉండకుండా పనిచేసి దాని ద్వారా బతకడానికి నేర్చుకోవాలా? క్రైస్తవులు హింసలు కలిగినప్పుడు వాటిని కదా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. క్రైస్తవంలో ఒక విషయం ఏముంటుందంటే దేవుడు ఆశీర్వదించాలనేది ఉంటుంది. ప్రతిగురు దేవుడు ఆశీర్వదించాలని చెప్పనే కోరుకుంటారు. దేవుడు ఆశీర్వదిస్తాడు కూడా. ఆశీర్వదించబడే మనం, దేవుడు ఆశీర్వదించాలా అని అనుకునే మనం ఇలాంటి కొన్ని ఇబ్బందులు శ్రమలు శోధనలు కలిగినప్పుడు కూడా వాటిని కదా దేవుని మహిమ కొరకు అప్పుడు మనము భరించాల్సి ఉంటుంది. కేవలం ఆశీర్వాదాలు మనం ఎక్కువ కోరుకుంటాం ఎప్పుడు. అదే సమయంలో మనకు ఒకవేళ శోధనలు కానీ హింసలు కానీ కష్టాలు కానీ బాధలు ఇబ్బందులు శారీరకంగా ఏవైనా కలిగినప్పుడు దేవుని వలన ఇవి నాకు కలిగినని మాత్రం అనకూడదు అని బైబుల్ అంటుంది. యాకోబు 1:13 కీడుకు దేవుడు కారణం కాడని వాక్యం చెప్తుంది. ఎలాగున్నా కూడా మనము దేవుని వాక్యం ప్రకారంగా జీవించడానికి నేర్చుకుందాం. ఈరోజు 3వ విషయాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. క్రిస్టియన్ గ్రోత్ ఏమట? ఇది మీకు దాంట్లో వరుసలో 2వది రాసుకోండి మెడిటేషన్లో కదా. అన్నీ ఒకటే కాబట్టి యాది అవసరాన్ని బట్టి ఆ విషయాలు మాట్లాడుకుందాం కదా. క్రైస్తవ పెరుగుదల అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. క్రిస్టియన్ గ్రోత్, క్రైస్తవుడు ఎదగాల, పెరగాల, ఇంప్రూవ్ కావాలా? దేంట్లో, ఏ విషయాల్లో గ్రోత్ కావాలా, ఇంప్రూవ్ కావాలా అనే విషయాన్ని ఆలోచన చేసుకుందాం. ఏళ్ళ తరబడి వాక్యం వింటున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నా కూడా మనం ఎదగకపోతే, గ్రోత్ కాకపోతే ఎవరికి బాధ చెప్పండి? దేవునికి బాధ. అందుకే పరిశుద్ధాత్మతో దేవుడు బైబిల్లో అది కొత్త నిబంధనలో క్రీస్తు సంఘం స్థాపించబడినప్పటి నుంచి అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు క్రైస్తవులు ఎలాగ ఎదగాలి అనే విషయాల్ని సంఘాలకు అపోస్తుల ద్వారా రాసినారు. వాటిని మనం చదవాలి బాగా. చదివితే, ధ్యానిస్తే, వాటికి లోబడితే మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయం ఆలోచన చేయండి. మీరు ఇంటి ముందు మీ ఆవరణంలో ఒక మొక్క ఏదైనా వేసినారనుకోండి, ఆ మొక్క ఏ ఉద్దేశం చేసి ఉంటారో మీకు తెలుసు. అది ఎదగాలని, బాగా ఎదగాలని, తర్వాత ఫలాలు ఇవ్వాలని, దాన్ని అనుభవించాలని చెప్పనే ఒక ఆశ మనకుంటుంది. ఆ ఆశతోనే మనము దాన్ని ఎదిగించడానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం కదా. మంచి ఎరువులు వేస్తారు, చక్కగా నీళ్ళు వేస్తారు, ఇంకా ఏమేమి కావాలో అది ఎదగడానికి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ఇప్పుడు శారీరకంగా ఈ లోకంలో చాలా పాలసీస్ వచ్చినాయి, పాలసీస్ కదా. జీవన్ బీమా పాలసీ అని, ఎల్ఐసిలో, ఎస్బీఐలో కొన్ని పాలసీలు అని, మీరు చనిపోయినా మీకు డబ్బులు డబ్బాలు వస్తాయి, మెచ్యూరిటీ అయినా మీకు డబ్బులు వస్తాయి కదా. కాబట్టి మీరు బతుకున్నప్పుడు ఏం చేయండి? లైఫ్ ఇన్సూరెన్స్ని చేయండి. మీరు చేసే ఆ ఇంట్రెస్ట్కి, ఆ ఇన్సూరెన్స్కి, దానికి మీకు రెండంతులతో పాటు అజర్ అమౌంటు, దాంతోపాటు వడ్డీ, ఇవన్నీ ఒకవేళ మెచ్యూరిటీ అయితే, మధ్యలో చనిపోతే అవన్నీ మీకు వస్తాయి అజర్ అమౌంట్తో పాటు అని చెప్పని దాన్ని గ్రోత్ అని చెప్తారు. ఎల్ఐసిలో రకరకాల గ్రోత్లు పెట్టినారు,
కదా, మనీ బ్యాక్ అని, ఎన్రోల్మెంట్ అని చాలా పెట్టినారు. మనీ బ్యాక్లున ఎస్బీఐ బ్యాంకులో, ఇంకులో, ప్రైవేట్ సంస్థలు అన్నిట్లో కూడా ఎదుగుదలని వాళ్ళు కలిగిస్తూ ఉంటారు. ఈ శారీరకంగా ఈ లోకంలో ఈ ఎదుగుదలన్నీ మనం చూస్తే మన ఈ శరీరానికి సంబంధించినవి అన్నీ అంతే, బతకడానికి సంబంధించినవి మన బతకడానికే అంతేగాని పరలోకానికి నడిపించే మార్గం మాత్రం అవి కావు. ఎంత గ్రోత్ అంటే అవి ఇక్కడ నువ్వు ఒక స్టేజ్లో ఉండాలా, బాగా ఉండాలా. ఒకవేళ మంచిగా గ్రోత్ అయిందంటే ఆ పాలసీ మీకు చాలా కోట్ల డబ్బులు వస్తాయని చెప్పి ఈ రోజుల్లో చెప్తున్నారు. యూట్యూబ్లో ఆన్ చేస్తేనే కదా, నెలకి ఒక సమ్ అమౌంట్ మీరు కట్టా 12,000 కట్టినారంటే, 12,000 కట్టినారంటే 15 ఏళ్ళు కడితే మీ అమౌంట్ ఒక కొన్ని లక్షలు అవుతుంది, దానికి మేము 50 లక్షలతో పాటు వడ్డీ ఇస్తామని చెప్పని చెప్తున్నారు. కొంతమంది 20 కోట్లు మీకు వచ్చే పాలసీ చూపిస్తామంటారు, దానికి గ్రోత్ ఇలాగుంటుంది అంటారు, ఇట్లా గ్రోత్ ఉంటుంది అంటారు. ఇవన్నీ ఏమిటివి? పెరుగుదల. పెన్షన్ హోల్డర్స్, మా పెన్షన్ ఇంకా డిఏ పడలేదు, ఇంక్రిమెంట్ పడలేదు, ఏం పెరగలేదు అంటుంటారు. పెరుగుదల ఏమంట? పెరుగుదల. ఉద్యోగస్తుడు అంతే కదా, వాళ్ళ యొక్క జీతాలని పెరిగే దాంట్లో ఆశిస్తుంటారు, పెరగాలని చెప్పని, ఎదగాలని చెప్పని. ఇట్లు మనం ఎన్ని ఆలోచన చేసినా లోకరీతిగా వీటన్నిట్లో ఎదుగుదల మనము చాలా ఆలోచన చేస్తాం. ఎట్లయితే ఇంప్రూవ్మెంట్ అవుతామని, ఎట్లయితే ఎదగాల మనము, ఏ విధంగా మనం ప్లాన్ చేసి ఎదుగుతాం, ఎదగొచ్చు అన్నటువంటి ఆలోచనలు మనకి వస్తాయి. దేవుడు ఆ మైండ్ మనకి పెట్టేసినట్టు బాగా. అందుకే దేవునికి మనం స్తుతి చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి, దేవుడు ఇచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని బట్టి. దాన్ని బట్టి ఆయా రకాలుగా మనం గ్రోత్ అవుతూ ఉంటాం, గ్రోత్ అవుతూ ఉంటుంది బాగా ఫిజికల్గా. దానికోసం రకరకాలుగా మనము ప్రణాళికలు వేసుకుంటాం, చేస్తాం. అయితే ఆధ్యాత్మికంగా రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డలు, రక్షించబడినటువంటి దేవుని పిల్లలు కదా, ఎదగాల, పెరగాల. ఎదగకపోతే, పెరగకపోతే కదా ఆ దేవునికి కూడా అది మహింకరంగా ఉండేలేదు, ఎదగకపోతే మనకు కూడా ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు కూడా ఉండేలేదు. మనం ఎప్పుడు కూడా బావిలో ఉండినటువంటి కప్పల మాదిరిగా ప్రయత్నం చేయకూడదు, నీటిలో ఎదురీగే చేపల మాదిరిగా మనం ఎదగాలి. క్రైస్తవులు ఎట్టున్నారంటే ఆదివారం ఒకటే ప్రార్థనకు పోయి ఇట్లా ఇంటికి పోయిస్తే అయిపోయింది, అన్ని రకాలుగా ఎదిగేస్తారు. బైబుల్ చదవమంటాం కదా, బైబుల్ ఇంత తప్పులు ఎందుకు చదువుతారు మీరు? చదివేవాళ్ళు కానీ, బైబిల్ రీడింగ్ చేసేవాళ్ళు కానీ, వాక్యం చెప్పేటప్పుడు చదివేవాళ్ళు కానీ ఇన్ని తప్పులు చదువుతారు, వెనుక ముందు ఇంత ఎక్కువ చదువుతున్నారు, చాలా తప్పులు చదువుతున్నారు బైబుల్ని, ఎందుకు చెప్పండి? అట్లీస్ట్ బైబుల్ చదువులో కూడా మీరు ఎదగలేదంటే సిగ్గు, చాలా సిగ్గు ఇది. బైబుల్ను సరిగ్గా చదవలేక కూడా రాలేదంటే అర్థమేమి? రోజు మీరింట్లో బైబుల్ చదవలేదు అని అర్థమైపోయింది అంతే. రోజు ఇంట్లో బైబుల్ చదవడం లేదు. అందుకే మన సంఘంలో కొంతమంది ఇంతవరకు కూడా ప్రార్థన చేసేది రా, చాలా మందికి ఇంతవరకు కూడా ప్రార్థన సరి చేయరు, నాలుగే నాలుగు మాటలు ఎక్కువ చేయరు. ఏమి ఎదిగినారు? ఊరికే మనం దేవునికి గొప్పలు చెప్పుకుంటే అయిపోయిందా? ఊరికే దేవునికి ఇస్తున్నామనంటే అనిపోయిందా? దేవునిలో ఊరికే ఉన్నామంటే అయిపోయిందా? ఎదగాలి కదా, పెరుగుదల కావాలి కదా. మొన్న నేను ఒక ఇంటికి వెళ్ళడం జరిగింది, అక్కడ చిన్న పిల్లలతో దాయనంతో ప్రార్థన చేపించినాం రాత్రి. నాకు చాలా ఆశ్చర్యమైంది, 3 ఏళ్ళ పిల్లోడు ప్రార్థన చేసినారు సండే స్కూల్తో. నిజంగా ఆ పిల్లోడు ప్రార్థన చేసినాడు, ఆ చిన్న పిల్లోడు 10 నిమిషాలు ప్రార్థన చేయడం మీరు నమ్ముతారు లేదో, 10 నిమిషాలు ప్రార్థన చేసినాడు, ఎంత బాగా. 3 ఏళ్ళ పిల్లోడు, 3 ఏళ్ళ 5 ఏళ్ళ వాడికి, ఎన్నేళ్ళు 6 ఏళ్ళ పిల్లోడు 10 నిమిషాలు ప్రార్థన చేసినాడు.
ఎవరి కోసం అంటే మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండాలి అందరి కోసం ప్రార్థన చేసినాడు, సేవకులందరి కోసం ప్రార్థన చేసినాడు, సేవకుల కోసం మా కోసం ప్రార్థన చేసినాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి కోసం ప్రార్థన చేసినాడు. ఇక్కడ వచ్చిన వాడే అందరి కోసం ప్రార్థన చేసినాడు, చాలా బాగా ప్రార్థన చేశాడు. ఎంత చూడండి, ఇంత చిన్న వయసులో అంత ఎదిగినాడు ఆ పిల్లడు, స్టేజ్ పేరు పోయేసింది. మనలో కొంతమంది ముసలాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఇంకా నేను కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఎట్లా ప్రార్థన చేయాలని చెప్పని రాసిచ్చినా, కొంతమందికి పేపర్లో రాసిచ్చినా కొంతమంది నేర్చుకోలేదు. ఆ పిల్లలతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆ పిల్లోడితో నాకు తెలియనేదో ప్రార్థన చేస్తాడని, మన ఇంటికి పోవడం ప్రార్థన చేయమంటే మేము మాట్లాడలేసేలా, ఇప్పుడు మనందరము లే కొంతసేపు కూర్చుంటే ప్రార్థన చేద్దామన్నాడు. చూడండి, ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. ఎవరు చెప్పినారు వాడికి? నిజంగా ఎదగాల మనము, ప్రార్థనలో ఎదగాల, వాక్యంలో ఎదగాల, చదవాల, ప్రార్థన చేయాల, దేవునికి ఇచ్చుట్లో ఎదగాల, అన్నిట్లో ఎదగాల. ఊరికే పేరుకి మాత్రం నమ్ముకొని ఎట్లా ఆదివారం కూడా అట్లా పోయొచ్చి ఊరికే ఉంటే క్రైస్తవం కాదు అది. ఆ క్రైస్తవంలో ఏం లాభం లేదు. ఇప్పుడు దాన్నే కొంచెం బలం చేస్తాం, ఎదుగుదల. మనం బైబిల్ చదివించినాం కదా, పేతురు గారు 2వ పత్రిక 1వ పత్రికలో ఒక మాట చూద్దాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, 1 పీటర్ 1వ అధ్యాయం, సారీ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వచనం చూద్దాం. దేవుని పిల్లల్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేష్యధారణను, అసూయను, సమస్త దూషణను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యము చేత, పాలు అనే వాక్యము చేత రక్షణ విషయములో మీరు ఎదగాల అంటాడు పేతురు. అక్కడ చూడండి ఏం చేయాల, రక్షణ విషయంలో మీరు ఎదగాల. ఏది రక్షించబడినారంటే, ఓ నేను బాప్తిసం తీసుకొని 10 ఏండ్లయ్యంట, 10 మాటలు కూడా రావు బైబుల్ మాటలు. ఏమి రావు? 10 ఏండ్లకు గాను 10 బైబుల్ మాటలు కూడా రావు. ఏమి ఎదిగినారు? ఇక్కడ వాక్యాన్ని పాలంటాడు. ఎందుకంటే ఇక్కడ మీరు కొత్తగా జన్మించిన శిష్యులుగా ఉన్నారు గనుక, రక్షించబడినారు గనుక ఎదగాల. ఎవరితో అయినా వాక్యంతో మాట్లాడేకి భయపడతారు, ఎవరైనా క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పడానికి భయపడతారు, మనకంటే వెనక వచ్చినటువంటి వాళ్ళకి వాక్యం చెప్పేకి భయపడతారు, ప్రార్థన చేయమంటే వణికిపోతారు. ఎట్లా మరి ఎప్పుడు ఎదిగేది? ఇంకా దేవునికి ఎదుగుదల కావాలా. మీ పిల్లలు ఎదగకపోతే మీకు చింత కాదా? మీ ఇంట్లో ఇంప్రూవ్మెంట్ కనపడిపోతే మీకు బేజారా కాదా? మీకు కావలసినటువంటి యొక్క ఇంప్రూవ్మెంట్ మీ రాబడిలో దేంట్లో అయినా రాకపోతే మీకు బేజారు అవుతుందా లేదా? మరి దేవుని విషయంలో ఎందుకు అశ్రద్ధగా ఉన్నారు? దేంట్లో ఎదుగుతున్నారు మీరు? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి అదే మాటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మీరంటే క్రైస్తవులు రుచి చూచి ఉన్న ఎడల ఏం చేయాలంట? సమస్తమైన దుష్టత్వం, కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలచేత రక్షణ విషయంలో మీరు ఎదగాలి. వాక్యాన్ని అపేక్షించండి అంటాడు అక్కడ. పాలను అపేక్షించండి అంటే వాక్యాన్ని అపేక్షించండి అన్నాడు. ఒకసారి చాలా ప్రమాదములో ఇరుక్కొని పోయిన ఒక చిన్న పాప చావబ్రతుకుల్లో కొందరికి దొరికింది అనుకుందాం. ఆ పాప కడుపులో పాలే లేవు, అస్సలు పాలు లేవు. పాలు కొన్ని తాగితే అవ బతికిపోతుంది. ఇప్పుడు ఎట్లో డాక్టర్ దగ్గర చేర్చినారు, డాక్టర్ చూసినాడు,
ప్రమాదం తప్పైంది. ఆ అమ్మాయికి సుమారుగా 2 రోజుల నుంచి పాలే లేదు. సో ఇప్పుడు కొన్ని పాలు తాపండి బతికిపోతుంది అన్నారు. పాలు తాపినారు, పాప మిగిలిపోయింది. మీ రక్షణ విషయంలో, మీరు పొందిన రక్షణ విషయంలో, మీ రక్షణ అనుభవములో మీరు ఎదగాలి. ఎదగాలి అంటే పాలను అపేక్షించాలి. ఏమట? అపేక్ష మీన్స్ లవ్. పాలను ప్రేమించాలంటే వాక్యాన్ని ప్రేమించాలి అని అర్థం. మీరు వాక్యాన్ని అపేక్షించలేదు కనుక ఆ లిస్ట్లో ఉండే పై విషయాలు అన్నిట్లో ఎదిగినారు మీరు గ్యారంటీగా. అది ఏముంది? దుష్టత్వం, అసూయ, వేషధారణ కదా, వీటిలో బాగా ఎదిగిపోయినారు కంప్లీట్గా. కూర్చుంటే పొరుగు వానిపైన అసహ్యం, అసూయ, చాడీలు చెప్పడం, రకరకాల వేషధారణ కనపరుచుకోవడం, దీనిలో బాగా ఎదిగిపోయినారు. అక్కడ దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, దీంట్లో మీరు బాగా ఎదిగిపోయినారు. కానీ దేంట్లో ఎదగలేదు మీరు? వాక్యంలో ఎదగలేదు మీరు. ఎదకపోవడానికి కారణమేమి? మీరు పాలే తాగలేదు. ఏం తాగలేదంట? వాక్యమే మీరు చదవలేదు కదా. అందుకనే మనుషుడు కేవలము రొట్టె చేత మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే వాక్యము ద్వారా బ్రతుకుతాడు. మరి మీ సంగతి ఏమి? మరి మన సంగతి ఏమి? రోజు మీరు బైబుల్ చదవాలి అని వాక్యం చెప్తుంది, రోజు బైబిల్ను ధ్యానించాలా అని వాక్యం చెప్తుంది, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఆనందించువాడు ధన్యుడు అని ధర్మశాస్త్రంలో ఆ విధంగా చెప్పినాడు కదా. మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఆకాశమండలి జ్యోతుల మాదిరిగా కనబడాలి అంటాడు కదా. జీవవాక్యం మనలో ఉంటే జీవం మనలో ఉన్నట్లే మొదటి పేతురు 1:23 మాట ఉంటుంది. అక్షయమైనటువంటి వాక్యం అది, క్షయమైనది కాదు. అది నిన్ను ఉజ్జీవము చేసేది, బ్రతికించేది దేవుని వాక్యం. ఎందుకు ఎదగడం లేదు మనము? దేవునికి గ్రోత్ కావాలా? నువ్వు క్రిస్టియన్ అయితే గాడ్ వాంట్స్ గ్రోత్. దేవుడు నీ నుంచి ఎదుగుదల అడుగుతుంటున్నాడు. క్రిస్టియన్ గ్రోత్, క్రైస్తవ ఎదుగుదల కావాలా? దానికి కొన్ని ఉపమానాలు చూద్దాం. ఎస్ప్రో చెప్పింది ముందుకి. హెబ్రిల్ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, హెబ్రి పత్రిక 5వ అధ్యాయం 12వచనంలో మళ్ళీ దేవుని వాక్యం ఇలాగ మాట్లాడుతుంది. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా బోధింపవలసి వచ్చింది కదా. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు కారు కదా. బలమైన ఆహారం మీరు ఎప్పుడు తింటారు? తినడానికి ఆరోగ్యం బాగుంటే కదా. ఆ సబ్జెక్ట్ తర్వాత వస్తుందిలే కదా. మీకు బలం లేదు కదా, మీరు పాలు తాగే స్థితిలోనే ఇంకా ఉన్నారు. ఆహారం, బలమైన ఆహారం తినే స్థితిలోకి రండి. ఒకసారి పరీక్ష చేసుకుందాం మనం. నేను దేవుణ్ణిలో రక్షణ పొంది ఇన్నేళ్ళైనా ఎంత ఎదిగినా, ప్రార్థన చేద్దామని ఏ ఇంటికైనా మనం పోతాం, అది మనకి దేవుడిచ్చినటువంటి పని, సేవకులుగా పోతాం. పోతే ప్రార్థన చేద్దాం ఆ ఇంటికి పోతే సమస్యలే చెప్తారు తప్ప ఎవరే కానీ కదా. సమస్యలే తప్పితే ఎదుగుదల అస్సలు కనపడదే. ప్రతి ఒక్కరికి సమస్యలే, సమస్యలే, సమస్యలు లేని వాళ్ళు ఎవరు? ప్రార్థన చేసేకపోయినటువంటి మాకు సమస్యలు లేవంటారా? మరి మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు సంఘం? కేవలము మీ సమస్యలే, 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 సమస్యలే. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాల? ఎదగాల. సమస్యలను కూడా ఎదుర్కొనడానికి ఎదగాల మనం కదా. జీవితంలో, క్రైస్తవ్యములో ఎదుగుదల దేవునికి కావాలా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన
చూడండి ఈ మాటనండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలననియు ఇచ్చాయిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మనుషులందరూ రక్షించబడాలా, ఇది ఫస్ట్ది. రక్షణ పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంట, సత్యము యొక్క అనుభవములోనికి రావాలి. అనుభవం అంటే ఎదుగుదల, గ్రౌత్ రావాలా. సత్యములో ఎదగాల, వాక్యంలో ఎదగాలి అంటే ఏ భాషలో వాళ్ళు ఎదగాల, కన్నడ భాషలో కన్నడ వాళ్ళు ఆ భాషలో వాళ్ళు ఎదగాలి బైబుల్ చదువుకొని, తెలుగు వాళ్ళు తెలుగు బైబుల్ చదువుకుని దాంట్లో వాళ్ళు ఎదగాలి. కొంతమంది చెప్పేది ఏమంటే, నాకు తెలుగు రాదు కదా, నాది తమిళ్ కదా, అందుకే నాకు తెలిగిపోయాట. తెలుగు బరి బాగా మాట్లాడతారు కంప్లీట్గా, ఎదిగేకి అవకాశం లేదంటారా? చదివేకి వస్తేనే ఎదుగుదల ఉంటుందా? ఏది చేయాలో ఏది చేయకూడదు చెప్పని మరి తెలీదా? తెలుసు కదా, మరి ఏ భాష దానికి సంబంధం ఏముంది? ఎదగాల, స్పిరిచువల్గా గ్రోత్ కావాల, ఆధ్యాత్మికంగా దేవునిలో మనం ఎదగాల, అప్పుడే దేవునికి అది మహింకరంగా ఉంటుంది, మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కొంచెం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు శ్రేష్టమైనటువంటి కార్యములను, మీరంటే ఎవరు, మనమే అంటే ఎవరు, క్రైస్తవులని చెప్పండి కొంచెం, మీరు అని ఎక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘస్థులను హెచ్చరిస్తున్నాడు. మీరు చదవండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవజ్ఞానం, గమనించండి ఇక్కడ ఏ జ్ఞానం అంట, సకల విధములైన అనుభవ జ్ఞానం. బా, క్రైస్తవుడు రక్షణలో ఈ అనుభవం కలిగి ఉండాలంట. ఒకటే కాదు, ఏదట, సకల విధమైనటువంటి పరలోక రాజ్యపు యొక్క పరలోక యొక్క మర్మాల విషయంలో అనుభవం కలిగి ఉండాల. మన సంఘంలో చాలా వాక్యాలు చెప్తున్నాం, డీప్గా చెప్తున్నాం, బాగా చెప్తున్నాం, అన్ని విషయాలని క్లియర్గా పొందుపరిచి చెప్తా ఉన్నాం, అయినా మళ్ళీ ఎందుకు ఎదగడం లేదు? ఎదకపోవడానికి కారణాలు ముందు చూసుకుంటూ పోదాం. కాబట్టి మనం ఎదగాలి. పిలిపత్రులు అంటాడు కదా, సకల విధములైనటువంటి జ్ఞానముతో, చదవండి ఇప్పుడు చదవండి, చదవమాట, అనుభవ జ్ఞానం కూడినదై అంతకందుకు అభివృద్ధి పొందవలనని. మనం అభివృద్ధి పొందితే, ఈ మాట అడిగి పెట్టుకోండి చాలు, మనం ఎదిగితే, పెరుగుదల మనలో కనపడితే ఎవరికి మహిమంట అక్కడ? దేవునికి మహిమ అయితే నాకేమొస్తుందిలే అంటారా? దానికే బైబుల్ చదువురేమో, దానికే దేవునిలో సరిగా విశ్వాసంలో లేరేమో, మరి దానికి ఎదగదల అవసరం లేదేమో. ఎదగాల మనము, దేవునిలో ఎదగాల, సకల విధమైనటువంటి అనుభవ జ్ఞానంలో మనం ఎదగాల, దైవికమైనటువంటి జ్ఞానంలో మనం ఎదగాల, దేవునిలో మనం చక్కగా ఎదగాల, దేవుని వాక్యంలో మనం ఎదగాల అని వాక్యం చెప్తా ఉంటే క్రైస్తవుల్లో చేరడమే లేదు. జీవిస్తున్నామన్న పేరే, మీరు చనిపోయిన వారే అనే మాట అంటది. క్రైస్తవుని యొక్క పెరుగుదల చాలా అవసరం కదా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం చదివినాం కదా బైబుల్ రీడింగ్లో, మంచి విషయాలు ఉన్నాయి ఎదగడానికి. మనం ఎదగాలని, పెరగాలని, పెరుగుదల మనలో కనబడాలని, పాపము చేయరాదని, దేవుని ఉగ్రతకు గురి కారాదని, దేవుని నుండి వైదొలగ రాదని, రక్షణ విషయంలో ఎదగాలని, దేవుణ్ణి మనం మహిమపరచాలని భక్తుడు
పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు అక్కడ రెండవ పత్రికలో భక్త కోటిని హెచ్చరిస్తా ఉన్నాడు. చూద్దాం ఆ మాట. 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమందు, మీరు విశ్వాసులే కదా, ఏమంట, మీరు విశ్వాసులే కదా, నేను తీసుకుంటా మాట చూద్దాం, చాలా బాగుంది ఇది, చదవండి ఇప్పుడు. మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకొనిడి. ఇవి మనం ఎదగాల దీంట్లో. కింద ఉందా మాట చూడండి, కింద అట్లే. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్పరులైనను కాకుండా చేయను అని మాట అక్కడ చూడండి. దేవుని పిల్లలు సోమరులు కాకూడదు, నిష్ఫలులు కాకూడదు. కొంతమంది నిద్రపోతే నిద్రే లోకం సోమరులు. ఎంతవరకు అంటే ఎవరైనా లేపిన వాళ్ళని తిట్టేది కొట్టేది, వీళ్ళు మూర్ఖులు ఈ సోమరులు ఇవన్నీ కూడా. అదేమో మీరు నమ్ముతారు లేదో, రాత్రి 12 గంటలు 1 గంటకు 2 గంటలు నేను పనుకున్నా, ఇప్పుడు మొదటి నుంచి అంతే, నాకు మొదటి నుంచి అలవాటు అంతే, 12 1 గంట ఎప్పుడు పనుకున్నా 6 గంటలకే లేస్తాను, 5 గంటలకు నేను లేస్తాను. కొంతమంది అడగండి సోమరులు ఏం చెప్తారంటే రాత్రి 12 పడుకుండంట, అందుకే 12 లేస్తాను. ఎన్ని గంటకి? వీళ్ళని ఏమనాలి, వెళ్ళి క్రైస్తవ్యములో ఇది శాపం, ఇది వాళ్ళకు వాళ్ళు తెచ్చుకుంటున్నట్టు శాపం ఇది. దీని నుంచి ఎన్ని అనర్థాలు అవుతాయంటే నిష్ఫలుడవుతావు నువ్వు, ఏమంట, ఫలము లేనివాడవుతావు, ఫలాలు లేనివారు మీరు అవుతారు, సోమరులు మీరు అవుతారు. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ క్రైస్తవులు సోమరులుగా ఉండకూడదు, క్రైస్తవులు ఎట్లంట ఫలము లేనివారుగా కూడా ఉండకూడదు. ఎప్పుడు క్రైస్తుడు ఫలిస్తాడు? మళ్ళీ 5వ వచనం చూద్దాం. మళ్ళీ 5వ వచనంలో అక్కడ ఈ విధంగా ఉంది, నేను చెప్తాను చూడండి. ఈ ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం, ఒకటి మీరు విశ్వాసులే, అయితే మీ గుణం ఏమైంది, సోమర్తనమా, మీ గుణం ఏమైంది, ఫలం లేనిదా. చూడండి ఎంత బాగుంటాడు అక్కడ. క్రైస్తవుల్లో ఫలాలు కావాలి, విశ్వాసమే ఉంది కరెక్టే, ఇది మరి గుణాలు క్యారెక్టర్ అంటున్నాయి. వెర్ ఈజ్ ద క్రిస్టియన్ అట్రిబ్యూషన్స్? క్రీస్తు యొక్క గుణాలు నిలే ఆడున్నాయి క్రైస్తవుడిగా, ఏది నీ గుణాలు ఎక్కడ కనబడుతున్నాయి? సద్గుణమునందు చూడండి జ్ఞానము, జ్ఞానం అంటే వాక్యం. చూడండి చెప్తున్నాడు బాగా, విశ్వాసమునందు సద్గుణము అని మాట అక్కడ మాట్లాడతాడు. విశ్వాసమునందు సద్గుణం మనం కలిగి ఉండాలా? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం కొంచెం. ఫిలిప్పీ 4వ అధ్యాయం మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, అది ధ్యానముంచుకోను అంటాడు క్రైస్తవునికి. ఇది పాలించుట అంటే, ఇది పెరుగుదల అంటే, ఇది ఇది ఎదుగుదల అంటే, ఇది ఎదుగుదలనే లేదు, పెరుగుదలనే లేదు, ఇంప్రూవ్మెంటే లేదు. రక్షణ పొందినారు, బైబిల్ అంటుంది సత్యం యొక్క అనుభవంలోనికి మీరు రావాలంటుంది. కేవలము కింద మొదటి మెట్లోనే ఉన్నావు నువ్వు అంతే, టాప్లో వెళ్ళడం లేదు, సెకండ్ స్టెప్ లేదు, థర్డ్ స్టెప్ లేదు, అసలు నువ్వు ఎక్కడమే లేదు. ఏమా స్టెప్స్? విశ్వాసం ఉంది,
విశ్వాసములో సద్గుణం, సద్గుణములో జ్ఞానం. చూడండి కదా, మరి ఏవి ఇవన్నీ నీకు అభివృద్ధి అవుతున్నాయా, వీటిలో నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావా? చదువుదాం మళ్ళీ. సద్గుణమునందు జ్ఞానము అన్నమాట అక్కడ వాడినాడు. సద్గుణములో జ్ఞానం, ఏమి జ్ఞానం? మొదటి పేతురు పత్రిక, ఫస్ట్ పీటర్, మొదటి పేతురు పత్రిక 3:7 చూద్దాం. చూడండి, అటువలనే పురుషులారా, జీవము అనుకృపావరములో మీ భార్యలు పాలివారని మీరు ఎరిగిన వారై ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి వారితో జ్ఞానము చొప్పున కాపురము చేయడి అన్నమాట. చూడండి, అక్కడ మీ భార్యలు భక్తిలో పెంచండి అని, దేవునిలో పెంచండి అని, అప్పుడు వాళ్ళు మీకు లోబడతారు. మీరు వారిని ప్రేమించండి, మీ లైన్లో వాళ్ళని తెచ్చుకోండి కదా. నువ్వు మహాజ్ఞానివి, వాక్యానుసారంగా ఆ విధంగా నువ్వు జీవిస్తే అది నీకు మంచిది. వేర్ ఇస్ యువర్ అట్రిబ్యూషన్స్? క్రిస్టియన్ అట్రిబ్యూషన్స్ కావాలా? విశ్వాసములో సద్గుణం, సద్గుణములో ఏమట జ్ఞానం, జ్ఞానమునందు ఆశా నిగ్రహము అంటున్నాడు. ఆశా నిగ్రహం, నిగ్రహం అంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్. లోకములో చాలా విషయాలపై నీకు ఆశ ఉండొచ్చు, బాగా ధనము సంపాదించాలని, బాగా డబ్బులు సంపాదించాలని, బంగారు సంపాదించాలని, రకరకాలుగా చాలా హై లెవెల్లో ఉండాలని చెప్పుకుని చాలా బాగా నువ్వు ఆలోచనలో కలిగి ఉండొచ్చు. కానీ వాక్యం అంటది అక్కడ ఏమంటది వాక్యం అక్కడ, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం ఉండాలా, ఓర్పు ఉండాలా. ఈ గుణాలు కలిగుండుట అనేది రక్షణ విషయములో ఎదుగుట పెరుగుట. ఒక ఉపమానం చూసుకుందాం, యేసుప్రభు చెప్పిన ఉపమానం, దీనికి పోల్చుకొని చూస్తాం కొంచెం. లూకాస్ వార్తలో 13:6 లూకాస్ వార్త 13:6-9 పూర్తి చదువుదాం. అందరూ బైబిల్ పెట్టుకోండి. లూకాస్ వార్త 13:6-9 చదువుదాం ఇప్పుడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమి దాంట్లో నో గ్రోత్. ప్రభు చెప్పిన పని చూడండి, ఆ ఏమట, ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు వేయబడి ఉంది, అంజురపు కాయలు వెతకడానికి వచ్చినాడు ఓనర్ వచ్చినాడు, దాంట్లో ఒక పండు కూడా దొరికిందా దొరకలేదా? దొరకలేదు అని ఉంది. ఇప్పుడు కొన్ని మాటలు ఇందాం. క్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడలో నీ నా స్థితి ఇలా ఉండకూడదు, అది ప్రమాదం చానా. ఇక్కడ చెప్తాడు, ఏమని చెప్తాడు చూడండి, ఇక్కడ బాగా గమనిద్దాం కొంచెం. ఒక పండైనా అందులో ఆయనకు దొరకలేదు, గనుక యజమాని మాట్లాడుతున్నాడు సేవకునితో. ఏమని మాట్లాడతాడు చూద్దాం కొంచెమా. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ళ నుండి ఈ అంజురపు చెట్టున పండ్లు ఎదుగుతా ఉన్నాను నేను. అంటే అర్థం ఏం చెప్పండి, దొరకలేదు. ఎన్నేళ్ళ నుంచి? 3 సంవత్సరం చూస్తున్నాను, కానీ 3 సంవత్సరం చూస్తున్నాను కానీ ఈ చెట్టులో ఒక పండు కూడా దొరకడం లేదు. దీన్ని ఇప్పుడు ఏం చేయాల కదా. ఒకసారి మన రక్షకుడైన యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు గ్యారంటీగా. ఇట్లే ఎట్లా? ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజురపు చెట్టులో ఆయనకి కాయలు కావాలి కదా, పండ్లు కావాలి కదా. ఎలాగైతే వెతికి వచ్చినాడో ఆ పండ్ల కోసం యేసు ప్రభు ఒకసారి మన కొరకు ఆయన తప్పకుండా వస్తాడు. అప్పుడు ఏం కావాలి మనకి? అంజురపు చెట్లు ఏమి లేవు, పండ్లు లేవు. ఇప్పుడు ఏం చేస్తాడు? తీర్మానం అయింది. ఎవరిది తీర్మానం? అయింది. దాసంతో అన్నాడు, 3 ఏళ్ళు అయింది కదా,
ఎన్నేళ్ళు అయింది? 3 సంవత్సరాలు అయింది కదా, కాపే లేదు, ఎదుగుదలనే లేదు, గ్రోత్తే లేదు, ఫలమే లేదు. సో ఇది భూమి పని ఉండడానికి అన్ఫిట్. ఏమన్నాడు? ఇది తోటలో ఉండడానికి అన్ఫిట్. అయితే ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? మీరే న్యాయం చేయండి. 3 ఏళ్ళ నుంచి ఒక పండు దొరకలేదు. ఆయన చూసి 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 ఎదురు చూసి పలముల నాశిల్చిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు, ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోట మాలి పరీక్షించుచున్నాడు నీ కాపు, పలించ నీకు న్యాయమా చెలగాటమా, పలింపకుండుట నీకు న్యాయమా యజమాని సానముతో చెలగాటమా. ఏం చేస్తున్నావు? ఎవరితో చెలగాటమాడుతున్నావు? 3 ఏళ్ళయింది. ఎన్నేళ్ళట? 3 ఏళ్ళ నుంచి దీంట్లో ఒక పండైనా లేదు. తమాజ్ చేస్తున్నావా? చెలకాటమాడుతా ఉండవా? మన మాటలో నాటకం ఆడుతున్నావా? ఇంక నడుస్తుంది, అయిపోయింది, ఇక లేదు, ఇంక అవకాశం లేదు. నోవే, దీన్ని ఏం చేయాలా? నరికేద్దామన్నాడు. నరికేద్దామా? దీని నుంచి భూమికి ఎందుకురికి నష్టం? ఎంత ఎరువులు పెట్టినా, ఎన్ని నీళ్లు పెట్టినా, ఎంత ప్రొడక్షన్ చేసినా, ఎంత జాగ్రత్తలు తీసుకోసం అన్ని తీసుకున్నా కూడా దీంట్లో ఏమి లేవు, ఫలాలు లేవు. 2 పేతృపత్రిక 1:5 అదే ఉంది. విశ్వాసమునందు ఆశానిగ్ర, విశ్వాసమునందు సద్గుణం, సద్గుణములో జ్ఞానం, జ్ఞానములో ఆశానిగ్రహం, ఆశానిగ్రహములో కదా ఉన్నాయి కదా, మరి ఇవి లేనే లేవు కదా, మరి విడితే ఏం పని? నరకాయండి అంటాడు ఎవరిని? ఈ క్రైస్తవ నాకు పని లేదు. ఎప్పుడు జరిగేది ఇది? అంతవరకు దేవుడు మనల్ని ఎదుగుదల కోరుతున్నాడు. అది మనల్ని ఏం కోరుతున్నాడు? ఆయన గ్రోత్గా ఆడుతున్నాడు, ఆయన ఎదుగుదల కోరుతున్నాడు. ఆయన మనం ఫలించాలి, ఫలించకపోతే నరికేస్తాడు. ఎంతకాలం ఆయన ఓర్చుకుంటాడు? చదవండి ఆ మాట, లూకా స్వార్త 13:7 చదవండి. గనుక అతడు ఇదిగా 3 ఏళ్ళ నుంచి ఈ అంజునపు చెట్ను వెదుగుచున్నాను కానీ ఏమీ దొరకటలేదు, దీన్ని నరికివేయం, దీనివల్ల ఈ భూమి ఎందుకు నిస్సారం కావాలా, భూమి ఎందుకు వ్యర్థమైపోవాలా, వేస్ట్ ఎందుకు కావాలా, ఇంకో దాన్ని పెడదాం ఫలించదాన్ని అంతే, మరి కింద. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ 1 సంవత్సరం ఛాన్స్ అయ్య. 3 ఏళ్ళు ఎట్లా చూసినావు కదా, దిస్ ఇస్ లాస్ట్ ఇయర్, దిస్ లాస్ట్ వార్నింగ్, ఇది ఆఖరి వార్నింగ్, ఇంకా అయిపోయింది కదా, ఓర్చుకో 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 ఓర్చుకో. యేసుప్రభువు వస్తా ఉన్నాడు, మధ్యాకాశంలో ప్రత్యక్షమైతా ఉన్నాడు అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు, అయ్యా ఓర్చుకో అన్నట్టుగా. రోమపత్రిక 8:26 చూద్దాం. రోమపత్రిక 8:26 పురుషుల్లో ఎవరు చదువురా బా, ఒక్కరని చదువురు, ఎందుకు లేట్ చేస్తారు నాకు అర్థం కాదు. రోమ 8:6 అటువలే, కొంచెం ఉండండి, 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎట్లనగా? ఏలేనగా? మనము యుక్తముగా తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఏమో రాబోతా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడేమో మళ్ళీ ఇలా సిద్ధపరుస్తా ఉన్నాడు. అయ్యా కదా ఇదొకసారి
ఇదొక్కసారి, ఈసారి ఒకటే. ఇంకా కొంచెం ఎక్కువ పెడదాం, ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ వేద్దాం, ఇంకా కొంచెం మ్యాక్సిమం ట్రై చేద్దాం కదా. అందుకనే సంఘం ఎదుగుట అనేది క్రిస్టియానిటీ. అర్థమైంది అనుకుంటా, ఎదుగుట అనేది క్రిస్టియానిటీ. ఎదుగుదల లేకపోతే నీకంటే నాన్ క్రిస్టియనే మేలు, అన్యుడే మేలు. ఎదగాల. ఇప్పుడు వాక్యం చెప్తున్నాను నేను, ఈ విధంగా ఉండాలని చెప్తున్నాను. మరి నేను ఈ విధంగా చెప్పడానికి, మీరు ఎదగండి అని చెప్పడానికి నన్ను ఈ విధంగా ఎదిగించింది ఎవరంటారు? వాక్యం. వాక్యం ఎక్కువ చదవడం ద్వారా నన్ను ఎదిగించింది సంఘం అంట. వీళ్ళందరూ బోధిస్తే నేను పెద్ద అయినంట, వీళ్ళు చెప్పే లెక్క చెప్పాలి. కొన్నిసార్లు సంఘం కూడా చెప్పాలి, తప్పదులే, తప్పు చేసినప్పుడు కదా. ఎలాగెదిగా వాక్యం చెప్పడానికి? ఆ చిన్ని పిల్లడు అంతసేపు ప్రార్థన చేసినాడు, ఎట్లా ప్రార్థన చేసినాడు? సండే స్కూల్లో టీచరు దానికి ఎట్లా కావాలి అట్లా మెడిసిన్ పెట్టిందని తయారైనాడు. ఆ మెడిసిన్ పెట్టిపోతే వాడికి చెప్పేకి రాదు కదా. ఈ మధ్య మా నివనస్తులు కొంతమంది వాక్యం చెప్పేకి బాగా సిద్ధపడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు, తడబడే వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా? వాళ్ళని ఇట్లా మనం ప్రజర్ చేయంగా, వాక్యం చెప్పంగా, చెప్పంగా వెంట పెట్టుకుని అక్కడ ఇక్కడ సేవలు తిరిగంగా అన్ని చేయంగా స్పిరిచువల్గా వాళ్ళు ఏమంట, ఈ విధంగా చేయడం ద్వారా ఎదుగుతూ ఉన్నారు. ప్రకటించేవాడు లేకుండా వినేవాళ్ళు ఎట్టుంటారు చెప్పంటాడు కదా. కాబట్టి మనము సత్యములో ఎదగాల. ఎదగాలంటే దానికి కావలసిన మెడిసిన్ వాక్యం మనం వాడాల. యేసుప్రభు చెప్పిన ఉపమానంలో మీరు గమనించండి, ఒకసారి ఆ యజమానుడు వస్తాడు, ఆయన నరికేయమంటాడు. అంతవరకు పరిశుద్ధాత్మడు అంటున్నాడు ఇదొక్కసారి, ఇదొక్కసారి అవకాశం ఇస్తే, కొంచెం ఇంకా ఎరువు ఎక్కువ పెడితే బాగుపడతాడేమో అని చెప్పి. రెండవ ఉపమానం చూద్దాం, ఏదో చెప్పింది మత్తయి సువార్త 21:19. అప్పుడు ఇంకా కొంతమంది ఇట్లున్నారు ఎదుగుదల. ఎట్లంట? యేసు ప్రభు ఆకలి కొని అంజురపు చెట్టుకు రాగా దాని యొద్ద ఏమైనా దొరుకుతాయేమో అని ఆశించగా ఆకులు తప్ప ఏమీ లేవు దాంట్లో, చెట్టేమో గుబురుగా ఉంది, బాగా పచ్చగా ఉంది. చూస్తేనే దీంట్లో చెట్లలో కాయలు చాలా ఉంటాయి, బాగా కడుపు నిండా తినొచ్చిన కోళ్ళ. అక్కడికి వస్తే ఏమున్నాయి దాంట్లో? ఆకలే తప్ప ఏమీ లేవు, ఎదుగుదలనే లేదు, కనీసం ఒక్క పండు అయినా కూడా లేదు, ఒక్క కాయ అయినా కూడా అక్కడ లేదు, ఎదుగుదలనే లేదు, ఇంప్రూవ్మెంటే లేదు, గ్రోత్ే లేదు. ఆ చెట్లో కలిగిన గ్రోత్ ఏమంటే ఓన్లీ నిష్ఫలమైన గ్రోత్, ఫలాలు లేని గ్రోత్. పిందెలైనా లేవు, కాయలైనా లేవు, పండ్ల సంగతి దేవుడు ఎరుగు. ఏమి లేవు దాంట్లో? దేవుని దృష్టిలో సంఘం గొడ్రాలుగా ఉండరు. ఎట్లంట? సంఘము గొడ్రాల మాదిరిగా ఉండరాదు, పిల్లల్లో దాని మాదిరిగా ఉండరాదు కదా. సంఘం ఫలించాల, అదే దేవుడు కోరుకునేది కదా. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నాటినాడు. చూడండి, సంఘం అనే ద్రాక్ష తోటలో అంజూర మొక్క లాంటి అన్యుడిగా ఉన్న నిన్ను నాటుకున్నాడు ఆయన. మళ్ళీ చుట్టూ త్రవ్యరు వేసి నీరు పోసినాడు. ఎంత బాగుంది కదా, మంచి పాట పాడుకుంటాం కానీ మనలో ఎదుగుదలనే లేదు. మరి ఏం చేయాలంటారు?
పలింపకుండుట నీకు న్యాయమా యజమాని సానముతో చెలగాటమా. ఆడండి, ఎంతసేపు ఆడతాడు డాన్స్ ఆయనతో ఆడండి, ఆయనకి తెలుసు. ఒక సమయం వస్తుంది గ్యారంటీగా దీని నరకై కదండి, మూడేళ్ళు సార్ ఇంకా. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా కొత్త వాళ్ళు వెనక వచ్చినటువంటి వాళ్ళు మీకు మళ్ళీ దేవుని వాక్యం బోధించాలనా? వాళ్ళ మాటలు మీరు వింటారా? మీరు వాళ్ళకి బోధించలేరా? మీరు చిన్న వాళ్ళకి, వెనక వచ్చిన వాళ్ళకి, మొన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి, మీరు ఇంత పాత వాళ్ళై, ఇంత పెద్ద వాళ్ళై, ఇన్ని ఏండ్లై రక్షించబడి వాక్యం చెప్పలేరా? లైన్లో వాళ్ళని పెట్టలేరా? ఫలింపకపోతే నీకే నష్టం, నీకే నష్టం. ఆ పాప నింది నా యజమానుడు ఆ సోమరంలో ఎండలట ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటే రోగం బాగా అవుతుందని చెప్పిన పాప చెప్పింది ధైర్యంగా. భయపడిందా? ఆ పాప ఆ మాట చెప్పకపోతే, దాన్ని నయమాన్ వినకపోతే, అక్కడికి పోకపోతే నయమాన్ యొక్క కుష్టు బాగయ్యక సాధ్యమే లేదు. కాబట్టి దేవుని వాక్యం మనం ప్రకటించకపోతే, దేవుని వాక్యాన్ని చెప్పకపోతే, దేవుని వాక్యాన్ని ఖండించకపోతే వాళ్ళకి అర్థం కాదు, లోపడరు, వాళ్ళని లైన్లో పెట్టుకోలేము. ఈ రోజుల్లో చాలా స్థలాల్లో వాక్యము కదా లేఖనాధారాలు లేకుండా మాట్లాడుతున్నటువంటి వారితో నోరు మూసుకుంటున్నారు చాలామంది దేవుని పిల్లలు. వాళ్ళు మాట్లాడుతుంటే నోరు తెలుసుకొని చూస్తూ ఉన్నారు ఇట్లే ఊరికే అంతే. వాక్యం తెలిసి కూడా చెప్పలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళకి. కాలమును బట్టి చూస్తే మీరేమై ఉండాలా? అయితే మీకు మూల పాఠాల్లో మరికొన్నిటిని కొత్త కోసాలు చెప్పాలనా? మీకు మీకు బుద్ధి లేదా? మీకు జ్ఞానం లేదా? తెలివి లేదా? మీరు ఇంకా ఎంతకాలం నిస్ఫలులుగా ఇలాగే ఉంటారు? మీ వెనక వచ్చిన వాళ్ళతో నేర్పించుకుంటారా? వాళ్ళు మీకు చెప్పాలనా కదా? కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుందాము, రక్షణ అనుభవంలో మనం ఎదగాల. అందుకే యేసుప్రభు ఉపమానాలు చెప్తున్నాడు, ఆయన ఏమని, అంజూరపు చెట్టు చూసి నేర్చుకోండి. తను శపించేసాడు ఆయన, దాంట్లో కాయనా లేదు, ఇది ఇలాగ ఎండిపోను కాక అన్నాడు అంతే. ఇంకా ఏమన్నాడు? ఇట్లా ఎండిపోను ఇది అన్నాడు. అది ఈ పిందెలు లేని కాయ చెట్టు, పండ్లు లేని ఈ చెట్టు, అట్లా ఎండిపోని అన్నాడు. చాలా ఆశ్చర్యం. ఇవన్నీ చేసుకొస్తే రెండవ రాకడికి సూచనగా మనకి కనబడతాయి. ఏం నేర్చుకున్నారు మీరు? ఇంకా ఎంతకాలం నేర్చుకుంటారు? ఇంకా ఎంత నేర్పియాలా? ఇంకా ఎంత చెప్పాలా? మన సంఘంలో మ్యాక్సిమం ఒక్కటి దాచిపెట్టుకోకుండా అన్ని కరెక్ట్గా చెప్తా ఉన్నాం. నోట్స్ రాసుకుంటున్నారు బాగా, చాలామంది రాసుకొని పెట్టుకుంటున్నారు, కానీ కొత్త వాళ్ళని జయించలేకపోతున్నారు. వాక్యంలో చెప్పలేకపోతున్నారు. వాళ్ళకుండా ఆసక్తి అనుభవశాల మనకు లేకుండా పోతే ఎట్లా గ్రోత్? ఎక్కడుంది ఎదుగుదల? ఎక్కడుంది నీ పెరుగుదల? ఎక్కడ కనబడుతుంది? కనపడకపోతే నరికేస్తాడు, శపించేస్తాడు. ఏమని, ఇదిలాగా ఇట్లే ఎండిపోనని. ఆ చెట్టు అలాగే ఎండిపోయింది. శిష్యులకి చాలా ఆశ్చర్యమైంది. ఏమి, ఏం ఆశ్చర్యం ఇది? ఇది ఇలాగ ఎండిపోను కాక అంటేనే అయిపోయింది కదా. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకండి కదా, దేవుని యొక్క కోపానికి చోటు ఇవ్వకండి అంటాడు. యేసు ప్రభు యొక్క ఉపమానాలు ఇంకోటి చూద్దాం కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎదుగుదల లేకపోతే నీ గతి, నా గతి, మన గతి ఎలా ఉంటుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల దాకా ఆయన వాడిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా వారికి బోధించాను. ఎట్లనగా,
ఇదిగో విత్తువాడు విత్తటకు బయలువెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు రోపకలో పడినాయి, ఎత్తుకొని పోయినాయి, అందుకే వాడు ఎదగలేదు. రెండవది మరి కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలలో పడినాయి, అక్కడ మన్ను వెంటనే మలిచినాయి, కానీ ఉదయించినప్పుడు మాడి వేరు లేనందున వేరెందుకు లేదో కింద వస్తాయి. మళ్ళీ మూడో చూద్దాం. మళ్ళీ కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి ఆ వీటిని అణచేసినాయి. చూడండి, ముండ్ల పొదలు ఎదిగినాయి, ముండ్ల పొదల్లో పడినటువంటి ఆ విత్తనాలు ఎదగలేదు. విత్తనాలు అన్నీ ఒకటే, ఆ రైతు విత్తనాలు అన్నీ ఒకే రకమైనవే, మంచి విత్తనాలే. అయితే కొన్ని ఎక్కడ పడినాయి? మీరు ఏమింటారు నాకు అర్థం కాదు, మీరు ఏమింటున్నారు నాకు అర్థం కాదు. ఇంత అరి చెప్పినా కానీ మళ్ళీ ఎవరో మంచి నీళ్ళు అంటే టక్కున అంటుంటే ఆగాసుడాగా. మీరు వినేదే సరిగినరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది వచ్చింది అది ఆదర్శుడు. అన్నీ అయిపోయా, అంతా కంప్లీట్గా అంతా కన్ఫ్యూజ్ చేసిపోతుంది లాస్ట్కి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కలో పడినాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకోబోయినాయి. మరో విత్తనాలు ఎడ బలిస్తాయి. ఇంకా చెప్పేటప్పుడు కొంచెం బాగా వినండి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కలో పడినాయి, వెంటనే పక్షులు వచ్చి మళ్ళీ ఇంకా ఆ విత్తనం ఫలిస్తుందా? ఎక్కడ పడినాయి అవి? త్రోవ పక్కలో పడినాయి. మొదటిది. రెండవది, మన్ను లేని రాతి నేలలో పడినాయి. అది ఇది సదునేలా నాకు మొదటి, ఇప్పుడు సెకండ్, అందుకే నాకు కన్ఫ్యూజ్ అవుతా ఉంది. రాతి నేలలో పడినాయి, కింద రాయి ఉంది, పైన మట్టి ఉంది, విత్తనం పడింది ఆ నేలలో పడింది, మొలిచింది, త్వర త్వరగా మలిచేసింది. ఏమిట చాలా ఫాస్ట్గా మొలకెత్తింది, సర్రని పోయింది, బండ తగిలింది, ఇంక ఏర లోపడానికి ఏమడ్డం వచ్చింది? కాబట్టి అది ఏమైంది? ఎండ తగిలితేనే, సూర్యరశ్మి తగిలితేనే ఏమైపోయింది? అందుకే అది ఎదగలేదు. అది ప్రభు చెప్పాడు, ఎదమంచాడు కదా ఉపమానంలో, ఎంత అర్థం చూడండి. యేసుప్రభు బోధించే బోధ ఆయన అంటున్నాడు, నీ వింటున్నావు కదా, ఆ మాటలు ఎక్కడ పడుతున్నాయి? హృదయంలో అంగీకరిస్తున్నావా? ఈ చెవులో విని ఈ చెవులో పడేస్తున్నావు. త్రోవ పక్కలో పడినటువంటి విత్తనాలు, మరి పక్షులు ఎదగపోయినాయి కాబట్టి ఇంకా వేడెదుగుతాయి, ఎదగక సాధ్యమే లేదు, ఇంకా అయిపోయింది. మంది ఇట్లే ఉంది, చాలా మందిది. ఏం చెప్తున్నాము నేను ఇప్పుడు? చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు కాబట్టి నిన్నే అడతాను, తను ఏం చెప్తుంది శుద్ధం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా ఇప్పుడు? కొన్ని విత్తనాలు త్రోవ పక్కలో పడినాయి, పక్షులు ఎత్తిపోయినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి, ఎండిపోయినాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడినాయి, ఏడబడినాయి. ఆ ముండ్లు ఏం చేసినాయి? వాటిని మొలిచినాయి, విత్తనాలేం మొలిచినాయి, మన్నేం బాగుంది. అక్కడ ఈ విత్తనాలు పడేకముందు అక్కడ ఏమున్నాయి? ముండ్లున్నాయి. ఆ ముళ్ళున్నాయి కాబట్టి ఈ విత్తనాలు దాంట్లో పడినా, అవునా, ముళ్ళు ఎదిగినాయి, వీటిని ఎదినీయకుండా వాటిని అనిచేస్తా ఉన్నాయి అంతే. ఏదన్నీ ఆ విత్తనాలను అనిచేస్తున్నాయి. ఇంకెక్కడ ఎదిగేది చెప్పండి? ఎదుగుదలా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.
మీరు వాక్యాన్ని పెడిచేవన పెడితే మాత్రము ఎదిగేలేని సాధ్యం లేదు. మీ హృదయాన్ని వాక్యం పట్ల కఠినపరుచుకుంటే మీరు ఎదగరు, వాక్యం ఫలించలేదు. ముండ్ల పొదల్లో పడితేగిన మీకు ఇష్టం ఉంటుంది కానీ అవన్నీ చేస్తాయి. యావి ముండ్ల పొదలు అంటే కింద అర్థం చెప్పినాడు ప్రభు. లాంటిది కొన్ని విత్తనాలు మంచి నేలలో పడినాయడాడు. ఇక్కడ మెయిన్ విత్తనం గుర్తుపెట్టుకోండి. ఏదంట, నాలుగు స్థలాల భూమిలో పడినటువంటి విత్తనం ఒక్కటే, వేరే విత్తనాలు ఏం కాదు. మొదట విత్తితే పక్కన పడినటువంటి విత్తనాలు కూడా అవే, రాతి నేల ఉన్న మట్టిలో వేసిన విత్తనాలు కూడా అవే, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు కూడా అవే, మంచి నేలలో పడినటువంటి విత్తనాలు కూడా అవే. మరి నాలుగో రకమైనటువంటి యొక్క మట్టిలో పెరిగినాయి అవి. ఎన్నట, 30 అంతులుగా ఎదిగింది, 60 అంతులుగా ఎదిగింది, 100 అంతులుగా ఎదిగింది. ఇది ఎందుకు ప్రభు చెప్పింటాడు? మీరు నిష్ఫలులు కావకండి, ఫలము లేని వారుగా మీరు ఉండకూడదు. మత్తయి సువార్త అదే, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను ఒకటి 60 అంతులుగాను ఫలించెను. అది ఫలింపగవడానికి కారణం ప్రభు చెప్పినాడు. చూద్దాం కొంచెం, చూడండి అదే 13వ అధ్యాయం 13వ వచనంలో, ఇందు నిమిత్తం నేను ఉపమానరీతిగా వారికి బోధించున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుడున్నట్లు వారి హృదయం క్రోవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు, గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకున్నారు అని యెషయ చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నదని ప్రభువు చెప్పి. అందుకే వాళ్ళ ఆ విత్తనాలు ఫలించలేదు. అవి ఏమి ఎత్తుకుపోయినాయి? కొన్ని విత్తనాలు త్రోవపొక్కలు పడితే. మీరు ఇప్పుడు వాక్యం వింటా ఉన్నారు, ఈ వాక్యం మీ మైండ్లో పడిందా పక్కన పడిందా నాకు చెప్పండి. మన హృదయమే ఇప్పుడు నేల, మన హృదయమే ఇప్పుడు భూమి. మరి ఈ మాటలు మీ హృదయంలో పడినాయా లేదా పక్కలో పడినాయా? హృదయంలో పడుకోకుండా ఈ చెవులో విని ఈ చెవులో వదిలిపెట్టేసినారేమో, అట్లయితే వాక్యం ఫలించదు, నీకు అభివృద్ధి కాదు. ఒకవేళ ఎంత వాక్యం విన్నా ఆ విత్తనం ఎదిగి ఎండిపోతా ఉందేమో, ఏమవుతుంది? ఎండిపోతా ఉందేమో. రెండవ హృదయం ఇది. కారణం ఏమి? కిందేముంది? బండ రాయి ఉంది, కొంచెమే మట్టి ఉంది. మీ హృదయం బండ మాదిరి తయారైంది, మీ హృదయం రాయిగా ఉంది, కఠినంగా ఉంది. అందుకే వేరు తన్నుకొని లోపలికి పోవడము లేదు. సూర్యుడు ఉదయించినప్పుడు, ఎండ తగిలినప్పుడు అది అందుకే వాడిపోతూ ఉంది. అది అది అందుకే వాడిపోతూ ఉంది. అక్కడ మంచి నేల లేదు, రాయి నేలే. 17:9లో హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించు వాడెవరు? మీ హృదయం ఎలాగుంది అనేది ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ రెండవ నేల ఇది. మూడవది, నేలమా బాగుంది, మట్టమా మంచిదే, విత్తనాలు దాంట్లో పడినాయి, మొలిసినాయి, అవి ఎదగకుండా ఏమడ్డమైనా ఎక్కడా ముళ్ళు పొదలు వాటిని అనిచేస్తున్నాయి, ముళ్ళు వాటిని అనిచేస్తున్నాయి. ముళ్ళు అంటే ప్రభు చెప్పినాడు, ధనమోసము వ్యామోహం. 22వ వచనం,
ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని హైక విచారమును ధన మోసమును వాక్యము అణచివేయును గనుక వాడు నిస్ఫలుడవును. ఎవరు నిస్ఫలుడవుతారంట? హైక విచారము ధన వ్యామోహము. ఏమున్నాయట? ధనాన్ని ఎక్కువగా ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి వాక్యం అస్సలు అర్థం కాదు. యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపుడు. హైక విచారములు ధనమోసము చేత వీళ్ళలో గ్రోత్ లేదు. ఈ ముళ్ళు ముళ్ళలాగా వాడిని అనిచేస్తున్నాయి. మరి మనం కొంచెం పరీక్ష చేసుకుందాం. మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఎంత మట్టుకు ఎదుగుతున్నాము, ఎదగగలుగుతున్నాము? ఎదగల. దేవునికి కావాల్సింది కూడా అదే కదా. నాలుగో రకమైనటువంటి మట్టి, మట్టి ఏమో ఒకటే, నాలుగు రకాలేం కదా, ఒకే నేలనే, కానీ విత్తనం కూడా ఒకటే కరెక్ట్గా. కాకపోతే కొంతమంది ఇలా ఉన్నారని చెప్పి నేను చెప్తున్నాడు. అక్కడ మంచి నేలలో కొన్ని విత్తనాలు పడినాయి, అక్కడ కూడా మట్టి ఉంది, అయితే ముండ్లు అనిచినాయి. అక్కడ మట్టి ఉంది, కింద రాయి ఉంది. అక్కడ మంచి నేల, నాలుగు విత్తనాలు పక్కన పడినాయి. ఇవి మిస్టేక్స్ కదా. అందుకే వీటి ద్వారా ఆ విత్తనము ఫలించలేదు, ఎదగలేదు. మంచి నేలలో పడినటువంటి విత్తనం ఎదిగింది. ఎంత పర్సెంట్ అంట? ఫస్ట్ 30%. అవునా? ఎంత ఉంది దాంట్లో? 30% ఉందా? 100 పండింది. ఇంకో దగ్గర 30-60 అని చెప్పినాడు. 60% అంటే 100కి 60% ఫలించింది. ఇంకోటి ఎంతట? 100కి 100% పండిందంట. ఎందుకు పండింది అంత ఎక్కువ పంట? అది ఏ నేలట? మూడోది కూడా మంచి నేల కాబట్టి ఆ నేలలో ఏమున్నాయంట? ముండ్లున్నాయి, అందుకే అది ఫలించలేదు. రెండోది కూడా మట్టే ఉంది, లోపలేముంది, బండి ఉంది, అందుకే అది ఫలించలేదు. ముదుడుతో మంచి నేలే, కానీ ఎక్కడ పడాలి అక్కడ పడలేదు, త్రోపక్కలు పడినాయి, అందుకే పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. నాలుగోది మంచి నేలలో. మీరు ఎప్పుడైనా ఏదైనా పొలాల్లో ఆంధ్రలో కానీ ఎక్కడైనా పోయేటప్పుడు జొన్న కంకలను పరీక్షించండి. కొంచెం కొన్ని రిక్రిక్లు ఉంటాయి, కొన్ని కొంచెం ఇట్లుంటాయి, కొన్ని బాగా ఫుల్గా ఇంతలాగా గుర్తుగా ఉంటాయి. ఏమర్థం అది? కొన్ని కంకుల్లో ఇత్తనాలు ఏమిటా నులిపితే అవి ఎన్ని వస్తాయి? ఒక 100 గ్రాములు 50 గ్రాములు వస్తాయి. ఇంకా బలంగా ఉన్నటువంటి యొక్క వెన్నెల్ని మనము రాలుపుకుంటే దాంట్లో 60 ఎంతట, ఒక 150 గ్రాములు అంత ఇత్తనాలు వస్తాయి. ఫుల్గా లావుగా బాగా ఉన్న కంకులు ఉన్నాయి, వాటిలో ఇత్తనాలు మీరు నిలుపుకొని చూడండి, సుమారుగా 200 గ్రాములు వరకు ఉంటాయి. అంటే అది ఫుల్గా ఉందని. రైతు ఏమంటాడు? మా ఎకరం ఒకటి బాగా పండిందంటే, బాగా పండిందంటే మామూలుగా పండితే 30 బ్యాగులు 35 బ్యాగులు వస్తాయంటారు రైతులు. దానికంటే కొంచెం బాగా పండితే 40 బ్యాగులు కూడా వస్తాయన్నారు. ఇంకా ఎరువు నీళ్లు ఎక్కువ వేసి బాగా కష్టపడితే 55 బ్యాగులు వస్తాయంటారు కొంతమంది. అది 100% గ్రోత్. ఇదంతా ఏమిట? ఇది గ్రోత్. మంచి నేలలో పడితే గ్రోత్. మరి ఈ వాక్యం, దేవుని వాక్యం, ప్రభు వాక్యం మీకు ఎలా ఫలిస్తుంది? 30 అంతుల 60 అంతుల 100 అంతుల? అసలు ఫలమే లేదా? నిష్ఫలులా? నిష్ఫలులైతే దేవునికి అవమానం, మనకు కూడా దేవుని ద్వారా దొరికే ఆశీర్వాదాలు దొరకు. ప్రియులారా, ఫలించాలి మనం అని చెప్పి అంటున్నాడు. ఇక చాలా ఉంది, అది ఇంతగా ముగించుకుందాము. కాబట్టి క్రైస్తవుని యొక్క ఎదుగుదల దేవునికి చాలా కావాలి. ఎదుగుదల లేకపోతే క్రైస్తవంలో ఏం లాభం లేదు. దేవుని పెట్టుకుని పేరు పెట్టుకుని ఉపయోగం లేకుండా జీవించేది అయిపోతుంది. గల్తీ 5:22 ఏమని చూద్దాం కొంచెం. గల్తీలు రాసిన పత్రిక 5:22 వచ్చినాం.
ఆత్మఫలం ఏమనగా ప్రేమ చూడండి, ఇవి ఆత్మఫలాలు. ఎదగాలి మనం, దేవునికి కావాల్సింది ఆత్మను పొందినటువంటి మనము ఎదగల. తీతు పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ సంవత్సరాలు చూద్దాం. అక్కడ ఏమందంటే ఇలాగ ఉంది, 3:14లో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెలుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతులను తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండు. ఇది గ్రోత్ అంటే దేవుని వాక్యంలో నిలకడగా ఉండు, నేర్చుకున్న విషయాల్ని నిలకడగా ఉండి ఆలోచించి అందులో ఉండు కదా. యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పినాడు, ఏమని, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. తీగలు ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ ఫలిస్తాయి, లేకపోతే ఫలించలేదు. మొత్తానికి ఈ అన్ని ఉపమానాల ద్వారా యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే క్రైస్తవుల్లో గ్రోత్ అనేది చాలా అవసరం. గ్రోత్ లేకోకుండా, అభివృద్ధి లేకోకుండా, సత్యంలో అనుభవం లేకోకుండా, వాక్యంలో నేర్పు లేకోకుండా, వాక్యం అనే పాలన మనం సేవించకుండా, ప్రేమించకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యంలో ప్రతిష్ఠ చేయకోకుండా కేవలం నామకార్థంగా జీవిస్తే కదా అది నీకు న్యాయం కాదు. ఆయన వచ్చినప్పుడు నరికిచ్చేస్తాడు. సంఘములో ఉన్నటువంటి మనందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మన గ్రోత్ని దేవునికి కనపరుద్దాం. మనం ఫలించాలని, ఎదగాలని, అభివృద్ధి చెందాలని, పెరగాలని యేసుప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం, వీటన్నిట్లో ఉన్నటువంటి ఉపమానాల యొక్క సారాంశం, నువ్వు ఎదగాల, నువ్వు ఫలించాలా, అభివృద్ధి పొందాలా. లాస్ట్కి ఇంకో మాట చదువుకుని ముగించుకుందాం మనము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ ఇంకోసారి చదువుదాం. ఈ ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమను అమర్చుకొనుడియా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల గూర్చిన అనుభవ జ్ఞానములో సోమరులైన, అది వాక్యం చెప్పేది ఇది. ఈ గుణాలు, ఈ అట్రిబ్యూషన్స్, ఈ క్యారెక్టర్స్ దైవికమైన ఈ గుణాలను కలిగి మనము కేవలం నామకార్త క్రైస్తవులుగా కాకోకుండా పేతురు గారు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎదగడానికి ఎంత కావాలో అంత సరుకు దేవుడు కొత్తనోళ్ళు మనకి పెట్టేసినాడు. కాబట్టి మనం వాటి ద్వారా బలపడాల, బలహీనలుగా ఉండరాదు. బలమైన ఆహారము వయసు వచ్చిన వారికి అంటాడు. ఎన్నేళ్ళైంది మనం రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలైంది రక్షణ పొంది, మనం ఎంత రక్షణలో ఎదిగినాం, డెవలప్డ్ అయినాం, పెరిగినాం, దాన్ని గుర్తుంచుకొని ఒకవేళ మనలో ఇవి మైనస్గా ఉంటే వాటిని ప్లస్గా చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని బాగా చదువుదాం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం, దేవుని వాక్యాన్ని భుజిద్దాం, దేవుని వాక్యాన్ని ఆరగించి మెడిటేట్ చేసి దేవుని వాక్యానికి లోబడి దేవుని కొరకు క్రైస్తవుడుగా క్రీస్తు యొక్క గుణాలను కలిగి క్రైస్తవాన్ని స్థిరపరుస్తాం. అలాగా మనం దేవుని కోసం ఫలాలు ఫలిస్తూ ఎదుగుతూ దేవుని మహిమపరుద్దాం. మీ అందరికీ నా వందనాలు.